ప్రేక్షక మహాశ్రేయలకు నమస్కారం ఏదైనా కొత్త కాన్సెప్ట్ మీద వీడియో చేయాలని చెప్పి చూస్తూ ఉంటే అన్నయ్య నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లింక్ని పంపించారు కొత్తిమీర కట్ట పేజ్లోని పోస్ట్ అన్నమాట అది టూ థౌజండ్ ఎయిటీన్ టాలీవుడ్కి పీక్ అని చెప్పి ఒక పోస్ట్ వేశారు వికీపీడియాకి వెళ్ళి రిలీజ్ అయిన అన్ని మూవీస్ కూడా చూశాను నాకు కూడా అదే అనిపించింది కొంతమందికి డౌట్ రావచ్చు ఆ ఇయర్ అసలు రాజమౌళి సినిమానే లేదు పాన్ ఇండియా మూవీ కూడా లేదు అసలు పీక్ ఎలా అవుద్ది అని ఇక్కడ పీక్ అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రమే కాదు క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ నాకు తెలిసి ఈ ఇయర్లో వచ్చిన క్వాలిటీ కాంటెంట్ వేరే ఏ ఇయర్లో కూడా వచ్చి ఉండదు టూ థౌజండ్ ఎయిటీన్లోని స్టోరీ నుంచి పర్ఫార్మెన్స్ వరకు కమర్షియల్ నుంచి థ్రిల్లర్ వరకు మ్యూజిక్ నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ వరకు అవార్డ్స్ నుంచి రివార్డుల వరకు ఎక్కడా తగలేదు ఆన్ పాయింట్ అన్ని దుమ్ములేపోయాయి అసలు టూ థౌజండ్ ఎయిటీన్లో అంత పీక్ క్వాలిటీలో వచ్చిన మూవీస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు ప్రభాస్ గారంటే యాక్షను ఎన్టీఆర్ గారంటే మాసు ఇలాంటి జోన్రాస్లోనే కాకుండా వీళ్ళకి బాగా సూట్ అయ్యి వేరే జోన్రాస్ కోసం ఎవ్వరూ ఆలోచించలేదు వాళ్ళు కూడా ఆ జోన్రాస్లో మూవీస్ తీయలేదు బట్ మనకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మన టాలీవుడ్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళు చేసే రెగ్యులర్ జోన్ రాసే కాకుండా వాళ్ళకి సూట్ అయ్యే వేరే జోన్ రాస్ కోసం ఒక వీడియో ప్లాన్ చేశాను ఈ వీడియోకి ఏంటంటే కే లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అది కంప్లీట్ చేస్తే తప్పకుండా ఆ టాపిక్ మీద కూడా వీడియో చేస్తా ఈ టార్గెట్ ఎందుకంటే మీకు ఈ టాపిక్ ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికి ఓకే లాగా బాగా ఎక్కువైపోయింది వాయిస్ ఓలైట్ మావా ఇంకా మొదలు పెడదామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఈ ఇయర్ స్టార్ యాక్టర్స్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ అంటే మూడే మూడు అవే రంగస్థలం భరత్ అను నేను అరవింద సమేత వీర రాఘవ ముందు రంగస్థలం గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ వరకు అన్ని విషయాల్లో కూడా ఆడియన్స్ని మెప్పించి క్రిటికల్గా కూడా విపరీతమైన ఎప్రిషియేషన్ తెచ్చుకున్న మూవీ అది ప్రీవియస్గా రామ్ చరణ్ గారు ఆయన యాక్టింగ్ విషయంలోని చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ఆయనని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా పొగడతలతో ముంచేశారు అందుకే ఫైనల్లీ ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యి తెలుగు సినీ చరిత్రలోనే ఎప్పటికీ మరవలేని మూవీ అయ్యింది నెక్స్ట్ భరత్ అను నేను ఫ్లాప్స్లో ఉన్న మహేష్ బాబు గారికి మరోసారి భరత్ అనే నేను మూవీతోని కొరటాల శివ గారు హిట్ ఇచ్చారు ప్రీవియస్గా శ్రీమంతుడు విషయంలో కూడా ఇలానే జరిగింది ఒక పొలిటికల్ థ్రిల్లర్ని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసి అందరినీ మెప్పించి బ్లాక్ బస్టర్ స్కోర్ చేశారు నెక్స్ట్ అరవింద సమేత వీర రాఘవ ఎన్టీఆర్ గారికి బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్త్ హిట్ ఇది మూవీ ఇంట్రో చూస్తే త్రివిక్రమ్ గారికి బోయపాటి సీను గారి పూనారేమో అన్నట్టుగా ఉంటుంది నిజానికి చెప్పాలంటే త్రివిక్రమ్ గారి మోస్ట్ అండర్ బెస్ట్ వర్క్ ఈ మూవీ పర్సనల్లీ నాకైతే అలానే అనిపిస్తుంది మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఇంకా మిడ్ రేంజ్ మూవీసే చూసుకుంటే గీతా గోవిందం అసలు ఈ సినిమా వంద కోట్ల మార్కుని టచ్ చేసుద్దని చెప్పి ఎవ్వరు ఊహించలేదు లిటరల్లీ ఈ మూవీకి మ్యూజిక్ అయితే బీభత్సంగా హెల్ప్ అయ్యింది ఆ మార్క్ టచ్ చేయడానికి ఇంకా విజయ్ దేవరకొండ గారైతే ఈ మూవీ వల్లే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కాస్త దగ్గరయ్యారు నెక్స్ట్ మహానటి అన్డౌటబుల్లీ తెలుగులో వచ్చిన ది బెస్ట్ బయోపిక్ ఈ మూవీ మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రను మన కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ప్రజెంట్ చేశారు అండ్ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప సినిమా అనే పేరుని కూడా సంపాదించుకున్నారు ఈ మూవీ ద్వారా అండ్ నెక్స్ట్ గూఢాచారి ఇంత మినిమం బడ్జెట్ లోని ఒక స్పై థ్రిల్లర్ తీయొచ్చు అని చెప్పి ఏ నాడు అనుకోలేదు మావా వాళ్ళు పెట్టిన బడ్జెట్కి ఆ మూవీ అవుట్పుట్కి అసలు సంబంధమే ఉండదు ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టుంటారు మనకు అబద్ధం చెప్తున్నారేమో అని అనుకునేలా చేశారు నిజానికి స్పై థ్రిల్లర్స్ అనేవి మన తెలుగులో ఎక్కువగా పెరిగాయి అంటే ఒక రకంగా ఈ సినిమానే మేజర్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది అలాగే ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ అయితే రా అండ్ రస్టిక్గా ఉండే రియల్ లవ్ స్టోరీ క్లైమాక్స్లో ఇది రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు ఆ కథకి ఆడియన్స్ అలాగే ఈ నగరానికి ఏమైంది అయితే ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయగల ఒక బ్యూటిఫుల్ మూవీ మావా మన ఫ్రెండ్స్ గ్రూప్తోని కనీసం ఒక్కసారైనా ఈ మాటలు మాట్లాడుకొని ఉంటాం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి గోవాకి వెళ్ళాలి ఇలాగన్నమాట ఇవన్నీ మనకి స్క్రీన్ మీద చూపించడం వల్ల ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉండడం వల్ల యూత్ అంతా ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యి కల్ట్ క్లాసిక్ స్టేటస్ని ఇచ్చేసారు ఈ మూవీకి అలాగే చలో సమ్మోహనం చీల సౌతోలి ప్రేమ హుషారు బాగుమతి లాంటి మంచి సినిమాలన్నీ ఈ ఇయర్లోనే రిలీజ్ అయ్యాయి కానీ ఇంకో టూ మూవీస్ ఉన్నాయి మామ నిజానికి ఈ మూవీసే తెలుగులో ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా హిట్ అవుతాయి అని చెప్పి ఒక హోప్నిచ్చాయి అవే కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ ఆ ఈ మూవీస్లోని కామన్ పాయింట్ ఏంటంటే రెండిటి క్లైమాక్స్ కూడా కాస్త సిమిలర్గా ఉంటుంది మల్టిపుల్ స్టోరీస్ అన్ని స్టార్టింగ్లో చూపించి లాస్ట్లో అవన్నీ ఒకరి స్టోరీనే అని చూపించడం ఆ నాన్ లీనియర్ స్క్రీన్ప్లే అనేది ఈ టూ మూవీస్కి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది కేర్ ఆఫ్ కంచర్పాలెం రియాలిటీకి దగ్గరగా ఉంటే ఆ మూవీ ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ లాగా అమేజింగ్ ఆర్ట్ వర్క్తోని ఒక హాలీవుడ్ మూవీ ఫీల్ని అయితే ఇచ్చింది ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్లో మనం విన్నన్ని చాట్ బస్టర్స్ ఇంకే ఇయర్లో కూడా వినుండం రంగస్థలం మహానటి అరవింద సమేత గీతా గోవిందం తొలి ప్రేమ చీలాసౌ హుషారు సమ్మోహనం ఆర్ఎక్స్ హండ్రెడ్ చలో హలో గురు ప్రేమ కోసమే చల్మోహన్ రంగ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి అందులో డిజాస్టర్ అయినా సరే మ్యూజికల్గా ఇంప్రెస్ చేసిన మూవీస్ అయితే అజ్ఞాతవాసి కృష్ణార్జున యుద్ధం పాడి పాడి లేచే మనసు రిజల్ట్ పక్కన పెట్టేస్తే సాంగ్స్తోని ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఇంకా ఇన్ని మాట్లాడుకున్న తర్వాత టెక్నికల్ వర్క్ కోసం మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి అందులో రంగస్థలం మహానటి ఆ మూవీస్ గురించి ముందు మాట్లాడుకోవాలి ఈ త్రీ మూవీస్లో ఉండే ఆర్ట్ వరకు వేరే లెవెల్ ఉంటుంది మావా ఇంకా అవార్డ్స్ గురించే మాట్లాడుకుంటే ఈ ఇయర్ చాలానే నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ తెలుగులోని బెస్ట్ యాక్ట్రస్ కేటగిరీలోని కీర్తి సురేష్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది మహానటి మూవీకి గాను ఆల్సో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు అండ్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో కూడా మహానటి మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది ఇంకా ఆ మూవీకి అయితే బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అలాగే మేకప్ కేటగిరీలో వస్తే రంగస్థలం మూవీకి ఆడియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది ఇంకా చీలా సౌ మూవీకి అయితే బెస్ట్ ప్లే క్యాటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇయర్లో వచ్చిన మూవీస్ కోసం ఇంకా చాలానే మాట్లాడుకోవచ్చు కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది లెంత్ ఎక్కువ అయిందంటే మీరు చూడడం మానేస్తున్నారని చెప్పేసి కొంచెం షార్ట్గానే కంప్లీట్ చేస్తున్న వీడియోని సో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన మూవీస్లోని మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన మూవీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఆల్సో టాలీవుడ్కి బెస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకున్నప్పుడు వర్స్ట్ ఇయర్ కూడా ఒకటి ఉంటుంది కదా ఒకవేళ మీకు ఈ టాపిక్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి దాని మీద కూడా ఒక వీడియో చేసేద్దాం అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం మళ్ళీ కలుద్దాం అంటే దాంట్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్